स्वामीवारी एकादश रुद्राभिषेक लक्ष बिल्वार्चन पार्वती अम्मवारी कुंकुम पूजलु जरिपारु आलय अर्चकुलु रामकृष्ण शर्म र्याली वासु शर्म गणेश शर्म पवन कुमार शर्म टीडीडी वेद पंडितुलु वेमूरि फणीन्द्र शर्म कार्यनिर्वाहकारी साई प्रसाद सर्पंच तम्मनपुडि वीरेड्डी आर इंद्रय्य तैतलु पाल्गोन्नारु జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆచంట నియోజకవర్గంలోని ఆచంట పెనుమంట్ర పోడూరు పెనుగొండ మండలాల్లో వైసీపీ నాయకులు రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు పండ్లు రొట్టెలు వస్త్రాలు పంపిణీ చేశారు. కేకును కోసి జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ మన రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతికై ఆయన బాటలు వేస్తున్నారన్నది మనం స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఒక విద్యార్థుల విషయంలో కానివ్వండి, ఒక ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయంలో కానివ్వండి, ఒక పట్టిన అప్పులు కానివ్వండి, ఒక రైతన్నుల విషయంలో కానివ్వండి, ఒక ఆశావర్కర్ల విషయంలో కానివ్వండి, ఒక అంగన్వాడీ టీచర్ల విషయంలో కానివ్వండి, ఇలా ఏ ఒక్క విషయంలో తీసుకున్నా సరే అది మన రాష్ట్ర బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దారితీసే విధంగా ఆయన అడుగులు వేయడం జరిగింది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో అందరం కూడా ఆయనకి బాధ్యతగా నిలబడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగుతో జత కలిపి మనందరం కూడా ఒక సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పి దేశ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా కార్తీక వనసంరక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కార్మూరు వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం పాలకొల్లు మార్కెట్ యార్డులో పాలకొల్లు నియోజకవర్గ శ్రీ కృష్ణ యాదవ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో కార్తీక వనసంరక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్తీక మాసం వచ్చిందంటే చాలు, వనభోజనాలు గుర్తుకు వస్తాయని, చిన్న పెద్ద అని వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఆటపాటలతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కొంత సమయం గడుపుతామని మంత్రి అన్నారు. భక్తిభావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టు నీడను అందరం కలిసి భోజనం చేయడం ఆనందం, ఆహ్లాదకరంగా సాగే వనభోజనాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని చాటు చెప్తాయని అన్నారు. బంధువులు స్నేహితులతో కలిసి చెట్ల నీడలో భోజనం చేయడాన్ని వనభోజనం అంటామని, మాసాల్లో కార్తీక మాసం మించింది లేదని ఆయన అన్నారు. పురాణాల కథనం ప్రకారం ఎన్నో ఫలితాలు ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస వనభోజనానికి ఎంతో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, సోదరభావం, శాంతి, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెప్తాయని మంత్రి డాక్టర్ కార్మూరు నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కౌర శ్రీనివాస్, శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, మాజీ శాసనమండలి సభ్యులు మేకా శేషబాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ, జిల్లా యాదవ సంక్షేమ సంఘ అధ్యక్షులు గొలగాని సత్యనారాయణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఇన్ఛార్జి ముద్దాడ గణేష్ భవాని, నాయకులు ఉక్కునూరి గోపాలకృష్ణ, జోగేశ్వరరావు, యుగంధర్, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రజకులకు వృత్తిపరమైన సమస్యలు లేకుండా తరతరాలుగా వృత్తి చేసుకుంటున్న చెరువులను వారికే కేటాయించాలని సంఘ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకపల్లి కట్లయ్య కోరారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. పెదపాడు మండలం రాజుపేట గ్రామ సచివాలయంలో జరిగిన గ్రామ సభలో ఈ మేరకు తీర్మానం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తుందూరు సత్యనారాయణ, గున్నపనేని కళ్యాణ్, బొబ్బ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, సంతోషాన్ని ఇచ్చేది డబ్బు వైభవం కాదు, ప్రశాంతమైన మనస్సు. థామస్ జెఫర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.